సినిమా బిడ్డలు ఈ ప్యానెల్ ఎన్నో కలలతో ఆశలతో చాలా తీవ్రంగానే పోటీ చేశాం. రిజల్ట్స్ వచ్చాయి. నా ప్యానెల్ నుంచి 11 మంది గెలిచారు, మిగతాది వాళ్ళ ప్యానెల్లో వాళ్ళు ఉన్నారు. కానీ ఈ 2-3 రోజులు నడిగిన సంఘటనలు దాని గురించి మనమందరూ కలిసి కూర్చొని చర్చించాం. సరే ఏం చేయాలి, మా మంచి కోసం వచ్చాం, సభ్యులు ఎన్నుకున్నారు. కానీ మొదటి నుంచి మనం ఏ ప్యానెల్ అయినా ఒకే ప్యానెల్ ఎన్నుకోండి అని చెప్పాం. క్రాస్ ఓటింగ్లు జరిగాయి. సగం మంది ఈ ప్యానెల్ నుంచి, సగం మంది ఆ ప్యానెల్ నుంచి ఎన్నుకున్నారు. సరే ఎన్నుకున్న గెలిచిన సభ్యులు మా ప్యానెల్ నుంచి మనందరినీ కలిసి మాట్లాడదామన్నారు. ఎలక్షన్ జరిగిన విధానం గురించి చర్చించాం. డిఆర్సీ చీఫ్ ఉన్న మోహన్ బాబు గారు వచ్చి కూర్చున్నారు, ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. కానీ క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి ఒక సీనియర్ నటుడు ఆయన మీద చేసుకున్నారు. చాలా అసభ్య భాషలను ఉపయోగించారు. తనీష్ అనే కుర్రోడి మీద కానీ, నరేష్ గారి ప్రవర్తన కానీ. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఆ రాత్రికి ఈసీ రిజల్ట్స్ మాత్రం పక్కన పెట్టారు. ఆ రోజు రాత్రి మనం వెళ్ళేటప్పుడు 11 మంది ఉన్నాం మనం ఈసీలో. నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్నికలు అన్నారు, రిజల్ట్స్ అన్నారు. మళ్ళీ సాయంత్రం అయ్యింది. మొత్తం కౌంట్ చేయడానికి 4 గంటలు పడింది, 5 గంటలు పడింది మొదటి రోజు. బట్ రెండో రోజు కొన్ని పోస్టల్ బ్యాలెట్ని కలపడానికి వాళ్ళకి ఒక రోజు పడింది. అక్కడ కూడా ఆశ్చర్యం పడింది. సడన్గా చూస్తే లెక్కలు మారాయి. మీరు 8 మంది ఈసీలో, మిగతాది మనము అన్నారు. ఎలా పెరిగాయి, ఎలా నిన్న గెలిచిన వాళ్ళు ఇవాళ్ళు ఎందుకు లేదని మనకు ఆశ్చర్యపడ్డాం. ఆ తర్వాత ప్రెస్ మీట్ చేయడము జరిగింది. విష్ణు గారు అందరిని కలుపుకుని వెళ్తానన్న మనిషి, అందరూ కలిసి వెళ్తాం. కానీ జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మనమే, ఎవరడ్డొచ్చినా మాదే మెజారిటీ అన్నంగానే ఆ మాటలు చాలా బాధపడింది మాకు. కలుపుకి వెళ్ళే విషయం కాదు అది. సో ఇవాళ పూర్తి మనం అందరూ కూర్చుని మాట్లాడాం. ఇలా మీరు మేము అంటే మనం కలిసి పనిచేయగలమా? ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్లో చూసాం, ఇలా సగం సగం ప్యానెల్ వస్తే పనిచేయలేకపోయారు. మసకబారింది అనే మాట వరకు వచ్చేసింది మా అసోసియేషన్. మాకు కావాల్సింది అది కాదు. సో గెలిచిన మా సభ్యులు ఏమన్నారంటే, మేము అక్కడ పని చేయగలమా ఇలాంటి వాతావరణంలో? ఎవరు ఆదేశిస్తారు, ఎవరు మాట్లాడతారు? ఎందుకంటే ప్రశ్నించే మనోభావం మనకి. ఆ తర్వాత మా సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయి మళ్ళీ గొడవలోనే మిగిలిపోతుందా, లేదా మా సంక్షేమ జరగకుండా ఉండడానికి కారణం మేము అక్కడున్న 11 మంది ప్రశ్నించడం వల్ల మనం ఒక డిసిజన్ తీసుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయం ఏంటంటే, ఈ నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాలు విష్ణు మంచు గారు ప్రెసిడెంట్గా బాగా పనిచేయాలి. ఆయన పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు, మాటిచ్చారు. దానికి అడ్డు రాకూడదు. ఒకవేళ పని రేయకపోతే మా మీద వేయకూడదు. అందువలన చాలా ఆలోచించిన తర్వాత, ఇది ఎమోషనల్ డిసిషన్ కాదు, మా సంక్షేమం కోసమే సినిమా బిడ్డల ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఉండొచ్చు, జాయింట్ సెక్రటరీ అయిన ఉత్తేజ్ గారు ఉండొచ్చు, వైస్ ప్రెసిడెంట్ అయిన బ్యానర్జీ గారు ఉండొచ్చు, మిగతా ఈసీ మెంబర్స్ అవచ్చు. మేము విష్ణు గారికి మా పదవి నుంచి రిజిగ్నేషన్ ఇస్తున్నాం, రాజీనామా ఇస్తున్నాం. ఎందుకంటే మీరు మీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకొని ఫ్రీగా పనిచేయండి. మేము బయట నుంచి చూస్తాం, మీరు ఏమేమి అనుకున్నారో చేయండి, కానీ మనల్ని గెలిపించిన ఓటర్లకి, మనం నమ్ముకుని ఓటేసిన ఓటర్లకి కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. అందువలన వాళ్ళ సంక్షేమం జరుగుతుందని చూస్తూ ఉంటాము. రేపు ఒకవేళ మీరు పని చేయకపోతే వాళ్ళ తరపున ప్రశ్నిస్తాం. మీరు చేసే పనులకు అడ్డు రాము, మీరు ఫ్రీగా చేసుకోండి. ఇది ఒక డిగ్నిఫైడ్ డెసిషన్, గొడవలద్దు. ప్లీజ్ రన్ ద షో, బట్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ షార్ట్ కమింగ్స్ వీ విల్ కంటిన్యూ టు క్వశ్చన్. ఎందుకంటే మాకు కూడా ఈక్వల్గా అంతే ఓట్లు వచ్చాయి, వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. ఓడిపోయామని మీరు చేసుకోండి అని వెళ్ళాం, ఇది బాధతో కాదు. అక్కడ ఉండి పని చేయడం కన్నా గొప్ప పని, పని చేయించే పని, ప్రశ్నించే పని, ఓటేసిన మా ఓటర్ నమ్మకాన్ని నిలబెట్టుకునే పని చేస్తున్నాం. విష్ణు గారు, మా రెసిగ్నేషన్ మీరు ఒప్పుకుంటారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. దీని వెనక ఉన్న కారణాలని వాళ్ళ తరపున ఒక రెండు మాటలు మాట్లాడతారు. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీకాంత్ టు టాక్. ఈ మధ్య ఇంకొక మాట నా తరపు నుంచి చెప్పాలి. నేను మా ప్రైమరీ సభ్యత్వానికి రాజీనామా రాశాను. మా ప్రెసిడెంట్ గారు విష్ణు మంచు గారు ప్రకాష్ రాజ్ రాజీనామాని నేను స్వీకరించని అన్నారు. ఒప్పుకుంటా, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా, బట్ ఆన్ వన్ కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణు గారు, రేపు మీరు బైలాస్ మార్చి తెలుగు వాడు కానివాడు పోటీ చేయడానికి వీలు లేదు అని మీరు మార్చకపోతే నా సదస్యత్వాన్ని నేను వాపసు తీసుకుంటా, రెసిగ్నేషన్. ఒకవేళ మారిస్తే ఓటేయడానికో గెలిపించడానికి మాత్రమే మెంబర్ అవ్వడానికి నాకు ఇష్టం లేదు. మీరు నాకు ఆ మాట ఇస్తే ప్రకాష్, లేదు ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా పోటీ పోయొచ్చు, ఇందుకు భాషా సమస్య లేదు, అవుట్ సైడర్ ఇన్సైడర్ లేదని మీరు మాట ఇస్తే నా సదస్యత్వాన్ని, నా రాజీనామాని తిరిగి తీసుకుంటా. యూ హ్యావ్ టు టెల్ మీ దట్. థ్యాంక్ యూ. బట్ దాని రెసిగ్నేషన్స్ పంపించారు. అన్యత భావించకండి, ఒక భయం వాతావరణంలో పనిచేయలేము. అండ్ మాకు ఓటేసిన వాళ్ళు ఇదేంటి ఇలా అనొచ్చు. ముందు జరగబోయేది మాకు అర్థమవుతుంది, ఇందులో ఉన్నాం కాబట్టి అన్నీ బయట చెప్పలేము. బట్ పనిచేసే వాతావరణం లేదు అని ఈ మెంబర్సు, ఇది నా డిసిజన్ కాదు. నా డిసిజన్ ఎప్పుడు ఇంతే, ఓడినా గెలిచినా నేను ప్రశ్నిస్తూ ఉంటా. ప్రతి మంత్ నా డార్లింగ్ విష్ణుని రిపోర్ట్ కార్డ్ అడుగుతూనే ఉంటా, చేసేవా లేదా అని. ఎందుకంటే అది నా బాధ్యత, నన్ను నమ్మారు కాబట్టి. బట్ ఈ డిసిషన్ను ఒక కలెక్టివ్, ఈ ప్యానల్ ఎప్పుడూ కలిసి డిసిజన్ తీసుకున్నాం. వీళ్ళ ఆవేదన అర్థమైంది, వీళ్ళ ఒంటరితనం అర్థమైంది, వీళ్ళ అసహాయకత అర్థమైంది. మా గ్రూప్లో ఒకటి చెప్పాడు, అక్కడ ఉంటే 11 మంది ఉంటాము, చేయలేము, బయట వచ్చి వాళ్ళని చేయనిస్తే మేము 100 మంది ఉంటాం ప్రశ్నించడానికని. అది మంచి మాటే, ఒక గుడ్ అపోజిషన్ ఉండాలి, మీకు అడ్డుపడము. కానీ ఒక మాట ఇస్తా, పని చేయకపోతే మాత్రం ప్రశ్నిస్తాం. ఆ అనుమానం ఉంది, బట్ బియాండ్ దట్ డియర్ విష్ణు, యూ మే ఎక్సీడ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ అని స్టార్ట్ చేస్తారని అలాంటి ఏ ఐడియా లేదు. మళ్ళీ చెప్తా, ఈ ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మ లేవు. మేము వచ్చింది మా అసోసియేషన్లో ఉన్న సమస్యల్ని చూసి దాన్ని స్పందించడానికే తప్ప అక్కడ ప్రెసిడెంట్ అవడం ఇంకొకడవని కాదు. అవ్వలేదైతే అక్కడ ఉండి వాళ్ళ కోసం పనిచేస్తాం, కానీ మేమేదో 10 మంది తీసుకునే ఆత్మ, పరమాత్మ, ప్రేతాత్మలు స్టార్ట్ చేయము. అలాంటి ఐడియాలు మాకు లేవు. మేము ఎంత చేయగలం మాకు తెలుసండి. చిన్నపిల్లోళ్ళు ఆ దౌర్జన్యంతో పని చేయలేము, అర్థం కాదా మీకు? మళ్ళీ ఎందుకు ఇరికిస్తారు? ఇంత సాఫ్ట్గా, ఇంత వినయంగా, మా అసోసియేషన్ ముఖ్యం, మేము ఊరుకోం అలాంటిది ఏదైనా జరుగుతుంటే, మేము అడ్డుపడతావేమో నచ్చకపోయిన విషయాలు చేస్తే అని. గెలిచిన వాళ్ళు ఆ బాధలు పని చేయలేము, మీరు పని చేయండి అని చెప్తున్నాము. మళ్ళీ ఎందుకు తీస్తారు? ఇది చాలా బాధకరమైన, చాలా పెయిన్ఫుల్ డిసిజన్. బట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ డిసిజన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ మా మా మంచిగా ఉండాలి మనకి, అది కదా. లెట్ విష్ణు డూ ఇట్, సో వాట్. ఎందుకంటే విష్ణు గారే సెక్రటరీ నా వైపు ఉన్నారు, ట్రెజరర్ మా ఉన్నారు, మనల్ని ఎవరినో ఆపొద్దంటే అక్కడే మనకి సపరేట్నెస్ కలిసిపడింది. సో వద్దు, దాన్ని పెద్దది చేయొద్దు ప్లీజ్. నిజంగా వాట్ వీ లవ్, ఎంత ప్రేమతో వచ్చామో దానికోసమే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఉంటాం, ప్రశ్నిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.